అందరికీ నమస్కారం, నేను మీ వీసరెడ్డి. దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి, నేను మొన్న పెట్టినటువంటి వీడియోకి చాలామంది కామెంట్లు పెట్టారు. అయితే దాదాపుగా పాజిటివ్గానే పెట్టారు, నేనేం కాదనట్లేదు. కాకపోతే కొంతమంది నేనేదో తొందరపడుతున్నాను, జనాల్ని రెచ్చగొడుతున్నాను, తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నాను అని చెప్పి చాలామంది కామెంట్లు పెట్టారు. మీకు ఒక విషయం చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని అంత తక్కువగా అంచనా వేయొద్దండి. ఇప్పుడు మనం సహజంగా ఏం చేస్తామంటే, ఒక దొంగతనం జరిగితే ఇమ్మీడియట్గా పోలీసులకు కంప్లైంట్ చేస్తాం. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని అక్కడ ఉండే పరిసరాలను మొత్తాన్ని గమనించి పాత నేరస్తుల్ని ముందు విచారణకు పిలుస్తారు. ఈ రకమైనటువంటి నేరాలు చేసినటువంటి కరుడు గట్టిన నేరస్తులను విచారణ చేసి, ఒకవేళ వాళ్ళు ఆ నేరం చేయకపోతే ఇలా నేరాలు చేసే వాళ్ళు ఎవరున్నారు అనేది వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ రాబట్టుకొని తక్షణం అరెస్ట్ చేస్తారు. అయితే ఇక్కడ 43,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదన చేసి 11 సిబిఐ కేసులు, ఇంకా ఈడీ కేసులు, ఇంకా ఆ కేసులు ఈ కేసులు మొత్తం లెక్క కడితే 32 కేసులే ఉన్నట్టున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. అలాంటి వ్యక్తి విషయంలో ఒక ఆర్థిక తీవ్రవాది, ఇక్కడ రాజకీయ పార్టీ మాత్రం కాదండి, వైఎస్ఆర్సిపి అనేది రాజకీయ పార్టీ అంటే మాత్రం ఎవరు ఒప్పుకోకండి, అది ఒక తీవ్రవాద సంస్థ. ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ సంస్థ ఏదైతే ఉందో అలాంటి సంస్థ ఇది. ఒక రాజకీయ పార్టీ అయి ఉంటే ఎన్ని రకాలైనటువంటి దుర్మార్గాలండి, వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళ సభ్యత, సంస్కారం. ఒక మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి అయినటువంటి కొడాలి నాని, ఆయన నిన్న మాట్లాడతాడు సిగ్గుసరం లేకుండా, ఆ వేషధారణ ఏంటి, ఆయన మాట్లాడే భాష ఏంటి, ఏం కర్మ పట్టిందంట జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ ఆస్తి అంటే ప్రభుత్వ ఫర్నిచర్ వాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కర్మ పట్టలేదు. పారేస్తాం, డబ్బులు అయితే డబ్బులు తీసుకోండి, ఫర్నిచర్ కావాలంటే తీసుకోవండి. ఆయన ఒక ఆఫీస్ పెట్టుకున్నాడంట ఇంట్లో, దానికోసం 45 కోట్లు ఖర్చు పెట్టుకుంటే మీరు సిగ్గు లేకుండా మాట్లాడతారా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలని ఆయన అనేటటువంటి భాష అంటే చింత తెచ్చినా కానీ పులుపు చావలేదండి ఇళ్ళలో. మా బాధ అది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక తీవ్రవాది విషయంలో నాంచుడు ధోరణి వద్దు, మీనమేషాలు లెక్క పెట్టొద్దు. దాదాపుగా 4వ తేదీ ప్రజలు తీర్పిచ్చారు, అంటే కౌంటింగ్ ఫలితాలు వచ్చాయి. 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేశారు, 21కి అసెంబ్లీ సమావేశాలు. ఈ మధ్య దాదాపుగా ఒక 16 రోజులు 17 రోజులు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఒకరోజు చాలు ఆధారాలను ధ్వంసం చేయడం. ఆల్మోస్ట్ ఆల్ ఆయన 5 సంవత్సరాల పరిపాలనలోనే ఏ ఆధారం లేకుండా చట్టపరంగా దోపిడీ చేశాడు మొత్తం. ఏదైతే ప్రైవేటు ఆస్తుల్ని ఆక్రమించుకున్నారో దౌర్జన్యానికి ఒడిగట్టి వాళ్ళ చేత సంతకాలు పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్నారో వాటిల్ని చట్టబద్ధత కల్పించడం కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారండి. మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గెలిచి అధికారంలోకి వచ్చిండుంటే ఈ ప్రజలు మొత్తం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి బానిసగా బతకాల్సి వచ్చేది. అయితే ప్రజలు కళ్ళు తెరిచి ఆలోచించి భవిష్యత్తును ఊహించి 2019లో మరి పొరపాటో గ్రహపాటో మోసపోయారో సహజం, ఎవరైనా సరే ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, ఈరోజు మేల్కొన్నారు, దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డికి ఆ ఫలితాలను ఇచ్చారు. ఈరోజు ఎక్కడైనా అడగండి, ఆంధ్రప్రదేశ్లో ఏ మూల మారుమూల ప్రాంతానికైనా వెళ్ళి అడగండి, 11 స్థానాలైనా ఎలా వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి అని ఆశ్చర్యపోతున్నారు ఎవరు కూడా. పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచాడు అంటే ఆ 11 కూడా రాకూడదు అని అయితే ప్రజలు డిసైడ్ చేసుకున్నారు, కానీ అది బయటికి చెప్పలా. నేను అనేక సందర్భాల్లో అనేక వీడియోల్లో మీకు చెప్పాను, ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో నోరు జారి చెప్పట్లేదు వాళ్ళ అభిప్రాయాన్ని అంటే వీళ్ళకి ప్రభుత్వం మీద భయం ఉంది, జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు, ఖచ్చితంగా తీర్పిస్తారు, ఆ తీర్పు చరిత్ర సృష్టించేలాగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కిస్తారు అని చెప్పాను. కరెక్ట్గా అయ్యే వచ్చినాయి ఫలితాలు. ఇక్కడ ప్రజల తీర్పుని స్పష్టంగా ప్రభుత్వం, ఈరోజు కొత్త ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ యాంటీ జగన్,
జగన్మోహన్ రెడ్డి గారిని కఠినంగా శిక్షించాలి, మా మీద చేసినటువంటి అకృత్యాలు అఘాయిత్యాలకి ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి అని ఈరోజు 164 స్థానాల్లో పట్టం కట్టారు. దాన్ని ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి, ప్రజల మనోభావాలని ఖచ్చితంగా గౌరవించాలి. నేను ఆ వీడియోలో చెప్పింది అదే, అంతకంటే నేనేం చెప్పలేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో నేనేం తక్కువ చేసి మాట్లాడలేదండి. వాళ్ళని తక్కువ చేయడం అంటే కన్న తల్లిని తక్కువ చేసుకోవడమే, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాష్ట్రాన్ని బాగుపరిచి గాడిలో పెట్టగలిగినటువంటి సమర్థులు వాళ్ళు, వాళ్ళకు మించినోళ్ళు ఇంకొకరు లేరు. కానీ మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారో నా మీద ఎదురుదాడి చేశారు. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఈ 16 రోజులు ప్రభుత్వం నిలదొక్కుకోవాలా, అన్ని అంశాల మీద ఒక అవగాహన తెచ్చుకోవాలా, దాంట్లో ఏమాత్రం ఇంకొక ఆలోచన లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి తీవ్రవాదికి ఒక్కరోజు సమయం చాలు తప్పించుకోవడానికి. ఆల్రెడీ ఆయనకు సంబంధించిన కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు, వాళ్ళని ఏదో విధంగా నయానో భయానో లేకపోతే డబ్బు మూలకంగానో మభ్యపెట్టి ఆయనకు అనుకూలంగా కొన్ని రికార్డునైనా తారుమారు చేయగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు తెలంగాణలో చూడండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా అయిపోయిందో, దోషి ఎవరు, తప్పు చేసింది ఎవరు, ఈ అకృత్యాలకు మొత్తానికి పాల్పడింది ఎవరు అనేది సమాజానికి మొత్తానికి తెలుసు. కానీ ఆ ప్రభుత్వం ఈరోజు నేరస్తుల్ని పట్టుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితి అదే. ఎవరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లూటీ చేశారు, విధ్వంసం చేశారు, ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు, 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు, ప్రజల్ని ఏ విధంగా హింసకు గురి చేశారు, ఏ విధంగా నిర్బంధించారు, మహిళల మీద ఎంత అగత్యాలకి దారితీశారని చెప్పేసి అందరికీ తెలుసు. కాకపోతే నా అంచనా ప్రకారం నేను అనుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత సామాన్యుడు కాదు, ఈ ఆధారాలని ఎప్పుడో చెరిపేసి ఉంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు తాత్సారం ఆడొద్దు, ఖచ్చితంగా వెంటనే ఈ ప్రభుత్వం మీద ఒక విచారణ కమిటీని ఆదేశించండి, వెలికి తీయండి. చాలామంది నిపుణులు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఇన్వెస్టిగేషన్లో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అందరినీ ఇమీడియట్గా ఒక కమిటీగా ఏర్పాటు చేసి ప్రతి అంశం మీద, అది చెప్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి వస్తుందని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన ఎమ్మటే ఆయనే అన్నాడు కదా, ప్రతి అంశం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాము అని చెప్పి. అది చెప్పడంలో తప్పే ఉందండి, నాకు తెలియకడతాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా సానుభూతి ఉంది అనుకోవడం ఒక అమాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు కాబట్టే మీరు శిక్ష వేస్తారని మీ వైపు జనం నిలబడ్డారు. ఇక్కడ కూడా మీరు రాజకీయ వ్యూహాన్ని కానీ పన్నితే మాత్రం ప్రజలు ఇంకొక వ్యూహాన్ని పన్నాల్సి వస్తుంది అనేదే నేను చేసినటువంటి సూచన, విజ్ఞప్తి. ఇది విజ్ఞప్తి అనే అనాలి. దాన్ని దయచేసి ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలని అయితే నేను ఆశిస్తున్నాను. అంతకంటే వ్యక్తిగత ప్రయోజనాలు ఏమాత్రం లేదు. తెలుగుదేశం, జనసేన ఈ రాష్ట్ర స్వరూపాన్ని మార్చబోతున్నారు, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఏదన్నా మీరు నా గురించి తప్పుగా అర్థం చేసుకొని ఉంటే దయచేసి ఒక్కసారి పరిశీలించండి, లేదు నేను ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే కూడా మీ పెద్ద మనసుతో క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.